ఇప్పుడు వేసే ఓటు పెద్ద ఓటు మోడీ ఓటు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నేను 10 రోజులుగా బస్ యాత్ర తిరుగుతున్నా, ఒకటి రెండు రోజులు తప్ప, ఢిల్లీ పోయినప్పుడు తప్ప. ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు, బిడ్డ మొన్ననే జరిగింది, ఏదో జరిగిపోయింది, కానీ ఈసారి పార్టీతో సంబంధం లేదు, జెండాతో సంబంధం లేదు, ఇప్పుడున్న ఏకైక సంబంధం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేస్తే సంబంధం. రెండో మాట ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, మన కాంగ్రెస్ పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని తన శక్తినంతా ధారపోసాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, రాజేందర్ గారు మొన్నంటే ఏదో బయట పడగలిగినాం, కానీ ఈసారి మాత్రం నా ఇంట్లో ఉన్న నా కోడలు, నా ఇంట్లో ఉన్న భార్య, నా ఇంట్లో ఉన్న బిడ్డ మోడీ గారికే ఓటిస్తా అంటానంటారు. ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమే తేడా లేకుండా, ఈ భాష ఈ సంస్కృతం తేడా లేకుండా, అన్ని భాషల అన్ని సంస్కృతుల అన్ని రాష్ట్రాల ప్రజానికం మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎదిగింది. మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ఆత్మగౌరవం నిలిచిందని చెప్పి భావిస్తున్న ఈ శుభవేళ ఇవాళ యువకులుగా విద్యార్థులుగా వాళ్ళు గర్వపడుతున్నారు. నీ బిడ్డ అమెరికాలో ఉన్నా, నీ బిడ్డ లండన్లో ఉన్నా, నీ బిడ్డ ఇలా గల్ఫ్ కంట్రీలో ఉన్నా, భారతదేశం అంటే గళ్ళెగిరేసి బతికే స్థాయికి తెచ్చిండు నరేంద్ర మోడీ. ఒకనాడు ఒకే దేశం రెండు చట్టాలు అమలవుతున్నటువంటి ఈ దేశంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ నా భారత్లో భాగమని 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ కూడా భారత పతాకాన్ని శాశ్వతంగా ఎగిరేసినటువంటి బిడ్డ నరేంద్ర మోడీ. మీకు ఒక విషయం తెలవాలి, ఇవాళ గర్వపడే అంశం, ఒకనాడు పాకిస్తాన్ టెర్రరిస్టులు, బంగ్లాదేశ్, ఇవాళ అనేక చుట్టుపక్కల దేశాలు మన మీద కుట్రలు చేసే సందర్భాలు, దాడులు చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ భారత్ వైపు కన్నెత్తు చూడాలంటే ఒక్కొక్కడికి నేను చెప్పాల్సక్కలేదు, భయం వేస్తుంది, ఇవాళ భయం వేస్తుంది. అందుకే మొన్న ఒక డాక్టర్ చెప్పింది, వీళ్ళ దగ్గర ఒక డాక్టర్ చెప్తున్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం మన సైనికులు బుల్లెట్ల గాయాలతో దవకాలకు వస్తే ఆ రక్త మడుగులలో గిలగిల కొట్టుకున్న సైనికులు చూసి బాధపడేది, వాళ్ళకు చికిత్స చేసేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్ గాయాలు లేవు, అక్కడ రక్తం మడుగులో కొట్టుకున్నటువంటి సైనికులు లేరు, బాజప్తా బతికే స్థాయికి తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పిన డాక్టర్. ఒక కూరగాయలు అమ్ముకునే తల్లికి, ఒక కంకులు అమ్ముకునే తల్లికి బ్యాంకు ఇలా జన్ధన్ ఖాతాలతో ఇవాళ ఈ పేమెంట్స్తో పేటిఎంలతో పేమెంట్ స్థాయి వస్తాను ఎవడు ఊహించలేదు. మీకు ఒక విషయం తెలియదు, చదువు రాకపోయినా భారతదేశంలో అమెరికా కంటే చైనా కంటే అతివేగంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిపినటువంటి దేశం భారతదేశం. నా దేశ ఆడబిడ్డ విషయం మనం మర్చిపోతాం. ఇక్కడ మా ఆడబిడ్డలు కాబట్టి ఉన్న విషయాలు చెప్పిపోతా. ఒకటి, ఇలా ఉత్తమనే నరేంద్ర మోడీ గారు ఓటేస్తారని చెప్పట్లేదు. నీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది, నీ పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, వాళ్ళు లేకపోతే నా ప్రజలకు ఆరోగ్యం లేదని చెప్పి, వాళ్ళు చిన్నవాళ్ళు కాదని వాళ్ళ ప్రాణాలను పరంగబెట్టి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి దేశ ప్రజల ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి నా శానిటైజర్ వర్కర్స్ని కాళ్ళు కడిగి నిద్రపోసుకోవాలని భావించి కాళ్ళు కడిగి వాళ్ళ గౌరవం పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అనే విషయం మర్చిపోతున్నారు. కడిగిన ఎవడన, ఎంతో మంది ప్రధానమంత్రి వచ్చిండ్రు, ఎంతో మంది ముఖ్యమంత్రి వచ్చిండ్రు, కానీ సపాయుడు అని చెప్పి పరాయించిండ్రు, వాళ్ళ చిర చూసింది తప్ప ఆ సపాయి కార్మికుల కాళ్ళు కడిగి ఇవాళ గౌరవించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపోవాలి. ఇవాళ అంతేకాదు, ఇంతకుముందు మా డాక్టర్ విజయరామారావు చెప్పినట్టుగా కరోనా అప్పుడు నీవు చేయలే సర్వీస్, భర్త దవాఖానకపోతే భార్య పోలే, కొడుకు దవాఖానకపోతే తండ్రి పోలే, అక్కడ సర్వీస్ చేసింది శానిటేషన్ వర్కర్స్. మలమూత్రాలు సాఫ్ చేసి బాత్రూంలను కడిగి
వాళ్ళ పక్క బట్టలు మార్చి వాళ్ళ ప్రాణాన్ని పనంగబెట్టి వాళ్ళని కాపాడేటువంటి కార్మికుల కాళ్ళ గడికి కూడా నెత్తిలో పోసుకోవడం నరేంద్ర మోడీ గారి నుంచి మరణించారు. ఎందుకు ఆ నరేంద్ర మోడీ గారు పనిచేసింది? పేదింటి బిడ్డ కాబట్టి, పేదింటి బిడ్డ కాబట్టి, పేదల కన్నీళ్లు కష్టాలు చవిచూసిన బిడ్డ కాబట్టి వాళ్ళ గౌరవేదని చెప్పి ఆ పనిచేసింది. ఇవాళ మన గ్రామాలలో ఎంత చెప్పినప్పటికీ నా గ్రామాలలో ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు ఆశా వర్కర్లు, ఆరోగ్యాన్ని అందించే వాళ్ళు నా ఏఎన్ఎంలు, నా ఏఎన్ఎంలు కాబట్టి ఇవాళ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, ఇవాళ గ్రామాల్లో వరి పంట అనుకునేటువంటి మా మహిళా సంఘాలు కావచ్చు, అన్ని పనులు చేసి పెట్టేది దేశంలో మహిళలే. చివరికి వ్యవసాయ పని కోసం కూడా సర్ది కట్టుకొని ఇలా పొలం గడికి పోయి వ్యవసాయం నడిపేవాళ్ళు కూడా మా ఆడబిడ్డలే కాబట్టి మోడీ గారు కూడా ఆలోచన చేసిండు. అన్ని పనులు వాళ్లే చేస్తున్నప్పుడు సైన్యంలో పనిచేస్తున్నారు వాళ్ళు, అంతరిక్షంలోకి పోతున్నారు వాళ్ళు, ఇవాళ పోలీసు డ్యూటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అన్ని పనులు చేసినప్పుడు చట్టాలు ఎందుకు చేయొద్దని చెప్పి భావించి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈ దేశంలో చట్టాలు చేసే అధికారాన్ని నా ఆడబిడ్డ కట్టిపెట్టిన మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారు చెప్పాలని చేస్తారు. వచ్చే సంవత్సరం నుంచి, వచ్చే ఎన్నికల పనించాలి, ఇవాళ మహిళా బిల్లుతో ఈ అసెంబ్లీలో 119 నియోజకవర్గాలు ఉంటే 40 మంది నా ఆడబిడ్డల ఎమ్మెల్యే ఉండేటువంటి ఆస్కారం ఉన్నది. రేపు 17 మంది ఎంపీలు ఉంటే ఇవాళ 6 మంది ఎంపీలు నా ఆడబిడ్డలే ఉండే ఆస్కారం ఉంది. గతంలో ప్రభుత్వాలు చేస్తా చేస్తా అని ఊరించిన తప్ప ఆ పని చేసి యావత్ దేశ ఆడబిడ్డల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కమలం పోగొడుతున్నాం. భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని రెండు మనసు ఆశ్రయించమని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఇంకా బయటికి పోయింది కాబట్టి ఒకటే మా యువకులకి కంట చెప్పినా కూడా తాదే. 500 ఏళ్ల క్రితం మనం ఏం మొక్కుతాం? రాముని మొక్కుతాం. మనం రాముని ఆలయాన్ని ఆనాడు విదేశీ మూకలు దండయాత్ర చేసి ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తే మా ఆలయాన్ని మళ్ళీ మేము నిర్మించుకోవాలని చెప్పి అక్కడ ప్రజానీకమంతా కొట్లాడితే 100 మంది చనిపోయినరు, 100 మంది చనిపోయినరు, 100 సంవత్సరాలు ఉద్యమాలు నడిపినాయి, కానీ ఎవరు ఆ శాసన చేయలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత అందరినీ మెప్పించి ఒప్పించి సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఆలయాన్ని కట్టి భారత జాతి విశ్వాసాన్ని కాపాడిన బిడ్డ, భారత జాతి విశ్వాసాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఇంకొక మాట చెప్పోతా, మన దేశంలో మన గడ్డ మీద ఆలయం కట్టడం కాదు మోడీ గారు చేసి గొప్పతనం. ఇవాళ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ దేవాలయాలు ఉండవు, అక్కడ రాజులందరూ కూడా మెప్పించండి నరేంద్ర మోడీ గారు. అయ్యా మీది ముస్లిం దేశాలు కావచ్చు కాక, కానీ మీ ముస్లిం దేశాలలో మా హిందువులు కోట్లలో పనిచేస్తున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, వాళ్ళకి ఎక్కడ దేవాలయాలు అని చెప్పి కోరితే అక్కడ కూడా వాళ్ళని మెప్పించి జాగ తీసుకొని యుఏఈలో మొట్టమొదటిసారిగా పెద్ద దేవాలయాన్ని కట్టి హిందూ జాతి గౌరవాన్ని, హిందువుల విశ్వాసాన్ని కాపాడిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ గారు. అందుకని చెప్తే గంటలు చెప్పిన రోజు మోడీ గారి గురించి చెప్తే ఒకటి ఇప్పుడు మోడీ, అందుకే మోడీ గారు ఇవాళ మనం 100 కిలోమీటర్ల స్పీడ్తో నడిచేటువంటి రోడ్డు కావచ్చు, ఇలా రైతులుగా యూరియా బస్తాల కోసం లైన్లు కట్టిన చిత్రం రూపమాపిన బిడ్డ నరేంద్ర మోడీ మన ఎరువుల కర్మగా నిర్మించేసాడు. ఇవాళ కాజీపేటలో ఇవాళ మనకు రైల్వే కోచ్ రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మించి అంకితం చేస్తున్నారు బిడ్డ. అందుకని కొన్ని 100 రకాల కార్యక్రమాలు చేసి ఈ దేశ గొప్పతనాన్ని, దేశ అభివృద్ధిని, భారతదేశం అంటే గొప్ప దేశమైన స్థాయికి తీసుకొచ్చిన బిడ్డ కాబట్టి ఈ దేశాన్ని మరింత గొప్ప ఎదగాలంటే నరేంద్ర మోడీ గారే ఉండాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే బాంబుల మూతలు లేవు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మత కళాలు లేవు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ సుభిక్షంగా బతికే స్థాయి వచ్చింది కాబట్టి దానికోసం, ఆ గొప్పతనం కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పుకోవచ్చు. సరిస్తున్నా, జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.